వ్యక్తిగతంగా మీరు మీ కెరీర్ పికప్ అవుతున్న టైంలోనే మీ వివాహం కూడా జరిగింది. మీ శ్రీమతి గారు మీరు ఎప్పుడు చూసారు ఫస్ట్ టైం అసలు? అండ్ ఆవిడ కూడా పాడడం కలిసి రావడం, ఇద్దరు పాడేవాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే ఎవరు పాడతారో ఎవరు వింటారు? నాయుడు ప్రోగ్రాంలో నాకు లేడీ సింగర్ కావాల్సి వస్తుంది. అంతకుముందు నాతో కుమార్ వి కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ వి కుమార్ గారు మిస్సెస్ పాడుతున్నారు, స్వప్న గారని ఆవిడ పాడుతుంటారు. తర్వాత ఆవిడకి ఏదో క్లాష్ అయ్యి ఒక ప్రోగ్రామ్ క్లాష్ వస్తే దెన్ ఐ ఆస్క్ మై పిఏ టు టేక్ మన కొత్త సింగర్ చూడంటే వాడు తీసుకొచ్చారు ఈ అమ్మాయిని జ్యోతి. అప్పట్లో వేరే ఆనంద్ ప్రోగ్రామ్స్ అవి పాడుతుండే తను, నాకు అప్పుడు పరిచయం లేదు. తీసుకొస్తే దెన్ నాయుడుపేట ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది కలిసి చూస్తుంది. సో కొన్ని ప్రోగ్రాంలు అయిపోయాక దెన్ ఐ డిసైడెడ్ ఓకే నా ప్రొఫెషన్ పాట కాబట్టి బెటర్ హాఫ్ కూడా సింగర్ని సెలెక్ట్ చేసుకుంటే ఒకళ్ళు సాధక బాధకాలు ఒకళ్ళకి అర్థం అవుతాయి, దెన్ మిస్సెస్ షైనస్ రావడానికి స్కోప్ తక్కువ ఉంటుందని ఐ డిసైడెడ్ అండ్ మ్యారీడ్ హర్ లవ్ మ్యారేజ్. ఆ తర్వాత ఎప్పుడైనా కలిసి పాడారా? యా, మ్యారేజ్ అయిపోయి కూడా చాలా ప్రోగ్రామ్స్ కలిసి అండ్ ఒక్కసారి మీ శ్రీమతి గారితో కూడా మాట్లాడబోతున్నారు. జ్యోతి గారు, రామకృష్ణ గారి పాటలో మీకు బాగా నచ్చిన విషయం అంటే ఆయన ఏ పాట పాడినా కూడా ఎక్స్ప్రెషన్ దానిలో అలా లీనం అయిపోతాం అనమాట. భక్తి పాటలు పాడినా కూడా అంత చాలా భక్తి తెలుస్తుంది మీకు. అలా లవ్ సాంగ్ పాడినా ఏది పాడినా మీరు కూడా చాలా బాగా పాడతారని అందరికీ తెలుసు, మీరు ఒక్క పాట మా కోసం పాడతారా? అంటే తను అంతకుముందు టీవీలో పాడుతుండేది ఎక్కువ, మ్యారేజ్ అయిపోయాక పిక్చర్లు కూడా పాడదాం. నాతో ధనమాదాయం ఆ పిక్చర్లో సుశీల్ గారు నేను తను కలిసి పాడాం పాట. రామ శ్రీరామ జయ జయ రామ రఘురామ నమామి రామ ప్రభు హే ప్రభు నమామి రామ ప్రభు హే ప్రభు జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ రఘురామ. ఇప్పుడు తరం సింగర్స్ చూస్తుంటే రామకృష్ణ గారు, అప్పుడు పాటకి ఇప్పుడు పాటకి తేడా ఏమిటనుకుంటున్నారు? ఇప్పుడు సింగర్స్కి అవకాశాలు ఇంకా బెటర్గా ఉన్నాయా? డెఫినెట్గా అమ్మా, ఈ అవకాశాలు అప్పుడు అప్పట్లో మాకు అసలు లేనేలు. మీరు అన్నారు కదా అప్పుడు ఈ గ్యాప్ టైం వేరే, నిజంగా ఈ మీడియా అప్పుడు వచ్చి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ బిజీ విత్ ద ఛానల్స్. ఇప్పుడు ప్రస్తుతం మీరు సింగింగ్ నుంచి దూరం అవడానికి ప్రధాన కారణం అంటే మెయిన్ స్ట్రీమ్ ప్లేబ్యాక్ సింగింగ్లో అవకాశాలు ఈ తరం వారికి ఎక్కువ రావడమా, లేక నటన పట్ల మీకు నిజంగానే ఇష్టం కలగడమా? సింగింగ్ నుంచి దూరం అనే మాట నేను ఒప్పుకోను, నేను నా ఆఖరి ఊపిరినంత వరకు పాడుతూనే ఉంటాను. సినిమా సింగింగ్ నుంచి దూరం చేశారు, నేను దూరం అవ్వలేదు. ఈవెన్ టుడే ఐఎమ్ రెడీ టు సింగ్ ఇఫ్ ఎనీ ప్రొడ్యూసర్ కమ్ ఫార్వర్డ్ గివ్ మీ అవకాశం. సో పాట అన్నది నాది నాకు నా భర్తతో వచ్చింది. అది ఆ పాట సినిమాలో పాడడమా, ప్రైవేట్గా పాడడమా, పబ్లిక్లో ప్రోగ్రామ్స్లో పాడడమా, అదే డిఫరెన్స్. సో ఐ విల్ కీప్ సింగింగ్ ఫర్ ఎవర్. అవకాశాలు తగ్గుతున్న టైంలో ఇతర భాషల్లో మీరు బాగా అగ్రెసివ్గా ట్రై చేసి ఉంటే డ్యూ ఫీల్ యూ కుడ్ హావ్ సెటిల్డ్ మోర్ సక్సెస్ఫుల్లీ? మేబీ, బట్ ఐ వాజ్ ఇన్ ఇంప్రెషన్ దట్ ఇంటగల్సి రచ్చగలవమని చెప్పి. ఇప్పుడు తెలుగు సింగర్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ తెలుగు ఫీల్డ్లో బాగా ప్రాముఖ్యత చెంది బాగా ఒక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దెన్ లెట్ మీ ట్రై ఫర్ అదర్ లాంగ్వేజ్ అని. బట్ ఈవెన్ దెన్ ఐ గాట్ సమ్ ఆపర్చునిటీస్ ఇన్ కన్నడ మూవీస్లో అప్పటి విష్ణువర్ధన్ గారికి, రాజ్కుమార్ గారికి, చాలామంది ఆర్టిస్టులు పాడండి, 10 పిక్చర్స్ పాడండి కన్నడలో.